ప్రజలకి ఎలా ఆలోచిస్తుంది? నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? డబ్బుల కోసం రేట్లు తగ్గించాలని ఆలోచన లేదు. ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏమంటే సుపరిపాలన. సుపరిపాలన ఎట్లుండాలంటే దౌర్జన్యం లేకుండా, అల్లర్లు లేకుండా, రౌడీయిజం లేకుండా ఉండే పరిపాలనే ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అరాచకాలతో కూడిన పరిపాలన ఎవరు కూడా కోరుకోవడం లేదు. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కూడా ఆయనకు పేరుంది, క్రమశిక్షణ కలిగిన నాయకుడు అని చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి ఆ క్రమశిక్షణను జనాలు కోరుకుంటున్నారు, అటువంటి పరిపాలనను కూడా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారేదానికి 100కి 100 భాగాల్లో అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పారు కదా, నేను ఇవ్వకుని నాకు ఒక అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, మా తండ్రి గారు చేసిన దానికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకువస్తానని చెప్పారు. ఇంకా ఎక్కువ అభివృద్ధి, మా నాన్నకంటే ఎక్కువ 4 మెట్లు ముందేకేసి అభివృద్ధి నడిపిస్తాను అని చెప్పారు. ఇప్పుడు 3 సంవత్సరాలు పైన అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది, అలా ఉందంటారా? ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, మా నాన్నగారి కంటే కూడా నేను మంచి పేరు తెచ్చుకుంటాను, 6 నెలలనే నాకు మంచి పేరు వస్తుంది, మా నాన్నగారి కంటే మంచి పేరు వస్తుందని చెప్పడం విన్నాం, మేము కూడా విన్నాం. కానీ ఈరోజు ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అని పెట్టినాడు. ఇప్పుడు ఈయన గారు వచ్చి ఇప్పుడు లేదు నేను మీటర్లు బిగిస్తాను మీరు సహకరించండి అని అంటున్నారు. ఆ రైతుల్లో ఆవేదన అనేది ఆ రోజు మీ తండ్రి గారు ఎందుకు రైతులను ఉద్దేశించి, రైతు కార్యక్రమాలను ఉద్దేశించి, రైతులు పడే బాధలను చూసి ఆ రోజు తొలి సంతకంగా రైతుల కోసం పెట్టినాడు. ఈరోజు ఆ స్కీమ్ కూడా నువ్వు మార్చేస్తున్నావు అంటే మీ తండ్రి గారి మీద మీకు ఎంత గౌరవం ఉంటే నువ్వు అది చేస్తున్నావు అనేది కూడా ఆలోచన చేయాలి. రైతుల విషయానికి వస్తే చెప్పనన్నా, మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయంటారు? ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, అవి రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి ఇంప్లిమెంట్ స్థాయిలోకి రాలేదు. రైతు భరోసా రాలేదు, కానీ రైతు భరోసా రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన దాన్ని ఇంకొక 1000 రూపాయలు పెంచి 12,500 రూపాయలని 13,500 రూపాయలుగా చూపించి నేను రైతులకు సేవ చేస్తున్నాను అంటున్నాడే తప్ప రైతులు వ్యతిరేకిస్తున్నారు. అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎందుకనంటే మీటర్లు పెట్టద్దండి, రైతులు అన్యాయం అయిపోతారు. ఇప్పుడే రైతులు మీరు మా ఏరియాలో చూడండి, చాలా వరకు కూడా పొలాలన్నీ కూడా బీడు భూములు అయిపోయినాయి. ఎందుకనంటే కరెంటు సక్రంగా లేదు, కరెంటుతో కొద్ది రోజులు ఇబ్బంది పడినారు. ఆ కరెంటు పొద్దున కొంతసేపు, మధ్యాహ్నం కొంతసేపు వచ్చేది, రాత్రిలో కొంతసేపు వేసేది. ఈ కరెంటు అంతా కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా ఏం ఆలోచన చేశా అంటే రైతులకు మనం చేయాలని కరెంటు గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించి ఉచిత విద్యుత్ అని పెట్టినారు. ఈరోజు ఆ ఉచిత విద్యుత్ కూడా లేకుండా పోతున్నది. మీటర్లు పెడతాం, మీకే మేలు జరుగుతుంది అంటే అది ఎంతవరకు మేలు అనేది మాకు అనుకూలంగా అని అనిపించలేదు. ఓవరాల్గా ఎలా ఉందంటారు వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం? జనాల్లో అయితే వ్యతిరేకత అయితే పూర్తిగా ఉంది. ఎందుకు అనంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో అదన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకం. అమరావతి వ్యతిరేకం, దళితులకు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వ్యతిరేకం, రైతుల కోసం పెట్టే కార్యక్రమాలు వ్యతిరేకం. ఆ రోజు ఫీజు రిమెంబర్మెంట్ మీ నాన్నగారు పెట్టారు, ఈరోజు ఫీజు రిమెంబర్మెంట్ తీసేసిన నేను తల్లుల ఖాతాలో అని అంటున్నావు. తల్లుల ఖాతాలో వేయడం వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మేము చూస్తున్నాం. అక్కడ ఇక్కడ ఏమంటే కాలేజీలో వాళ్ళు డబ్బులు కట్టేంతవరకు మేము ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వను అంటారు. వీళ్ళు ఏమంటే సరైన సమయంలో అకౌంట్లో డబ్బులు వేయరు, వేసిన సక్రంగా వేయరు. 3,500 నేను 4 కోట్లలో ఇస్తా, 4 ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నానంటే దాంట్లో కొంతమందికి 1,280 రూపాయలే వస్తుంది, కొంతమందికి 3,500 వస్తుంది, కొంతమంది ఎస్సీలకు మాత్రం అసలు కొంతవరకు డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇస్తున్నది కాబట్టి ఎస్సీలకి, స్టేట్ గవర్నమెంట్ లేదు ఇచ్చేది లేదు అని అంటారు. దానికోసం కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఏది తీసుకున్నా కూడా ఓవరాల్గా విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, రైతు సంక్షేమం కావచ్చు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ గురించి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని రకాల కూడా ఈరోజు మనశ్శాంతి లేక చెప్పుకోలేక, చెప్పుకుంటే ఈ కేసులు ఇవన్నీ ఇబ్బందులు పడలేక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా అయితే మార్పును అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ మార్పు వస్తుందని కూడా మేమందరూ కూడా ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను పాలన చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు జరుగుతుందంటారా? కుల మతాలకు అతీతంగా కాదు, కానీ కులాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు రాజకీయం ఎట్లుందనంటే వర్గాలకి, మతాలకి, కులాలకి సంబంధించి వాళ్ళకి వీళ్ళకి చిచ్చులు పెట్టి గ్రామాల్లో కూడా ఎన్ని రకాలుగా మీరు కూడా చూస్తూ ఉంటారు, ఎన్ని రకాలుగా చిచ్చులు పెట్టి గలాటలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి. అది ఎక్కడ లేదు. అతను అనుకున్నట్టు కులాలకు అతీతంగా, మా మతాలకు అతీతంగా లేదు. దాన్ని అయితే మేము ఖచ్చితంగా ఖండిస్తాం.